స్మార్ట్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఏంటి వీళ్ళంతా ఇంత సిన్సియర్గా చక్కగా చదువు మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ లీనమైపోయారు అనుకుంటున్నారా? ఎస్, వీళ్ళందరికీ ఒక ఉన్నతమైన లక్ష్యం ఉంది. వీరి వెనుక ఒక పోలీసు అధికారి గొప్ప సహకారం ఉంది. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. మనం ఇప్పుడు ఒక స్టడీ సెంటర్ లో ఉన్నాం. ఇది మామూలు స్టడీ సెంటర్ కాదు. మీ అందరికీ తెలుసు, ఎల్కేజీ యూకేజీకి లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితులు ఉన్న ప్రస్తుత తరుణంలో గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న కాంపిటీషన్స్కి ప్రిపేర్ అవ్వాలి, మేము బాగా చదువుకోవాలి, మంచి భవిష్యత్తులో బాగా మేము నిలబడాలి అని ఉన్నతమైన లక్ష్యంతో ఉన్న విద్యార్థులందరే ఆ పోలీసు అధికారి యొక్క లక్ష్యం. అందుకే ఇక్కడ ఒక మంచి స్టడీ సెంటర్ ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఒక విద్యా నిలయం అనే చెప్పాలి. ఎందుకు వీళ్ళలో అంత కసిగా చదువుతున్నారు? అసలు ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరు? ఎందుకు వీళ్ళకి ఇంత సహకారం అందిస్తున్నారు? ఈ వివరాలు స్టూడెంట్స్తో మాట్లాడి తెలుసుకుందాం. మీ పేరండి? నా పేరు చందుబాబు మేడం. చందుబాబు, ఎక్కడి నుంచి అంటే ఏ ఊరు మీది? నేను కృష్ణా జిల్లా ఆగిరిపల్లి నుంచి వచ్చాను మేడం. ఏంటిది ఒక స్టడీ సెంటర్ అంటే పైన ఏమీ బోర్డు లేదు, లేకపోతే ఎవరైనా ఫ్యాకల్టీస్ ఉన్నారా అంటే ప్రస్తుతానికి ఎవరు లేరు. మీరేమైనా ఫీజులు కడుతున్నారా అంటే? లేదు మేడం. ఎలా ఎలా సాధ్యం? దేనికి ప్రిపేర్ అవుతున్నారు? నేను గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాను మేడం. లాస్ట్ ఇయర్ 2023లో ఆర్సీ రెడ్లో కోచింగ్ తీసుకోవడం జరిగింది. కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాత మా ఫ్రెండ్ ద్వారా ఇలా తెలిసిందనమాట, ఇక్కడ సునీల్ సారు ఫ్రీగా స్టడీ హాల్ పెడుతున్నారు అని తెలిసింది మేడం. నేను వచ్చి చూశాను అనమాట. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. యాక్చువల్గా నేను ఒక పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను మేడం. అయితే ఇంటి దగ్గర పేరెంట్స్ సరిపడినంత ఇవ్వలేని పరిస్థితి అనమాట. అందువల్ల నేను బయట ఒకవేళ స్టడీ హాల్లో జాయిన్ అవ్వాలన్నా కొంత డబ్బులు ఎక్కువ అవుతాయి, అవసరమైన బుక్స్ కొనుక్కోవాలన్నా. చందుబాబు గారు కృష్ణా జిల్లా నుంచి విశాఖ వచ్చారు, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు, రూపాయి ఫీజు కట్టట్లేదు. ఇదంతా ఒక వింతగా ఆశ్చర్యంగా అనిపించట్లేదా? చిన్న చిన్న పిల్లల్ని ప్రైమరీ స్కూల్స్కి పంపించాలంటే తల్లిదండ్రులు 1000 ఫీజు కట్టాల్సిన పరిస్థితి. గ్రూప్స్కి వితౌట్ ఫీజ్ అంటే ఎలాంటి రూపాయి కూడా మీరు పే చేయకుండా ఎలా ప్రిపేర్ అవుతున్నారు? నిజంగా నాకు ఆశ్చర్యం మేడం. ఇది నేనైతే దేవుని కృపగా భావిస్తున్నాను. నిజంగా మాలాంటి పేద విద్యార్థులకు సార్ లాంటి వాళ్ళ సహకారం చాలా అవసరం మేడం. ఎందుకంటే మనం ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అని, బ్యాక్లాగ్ పోస్టులు అని వింటాను ఉంటాం. వాస్తవానికి అన్ని ఎస్సీ ఎస్టీలకి బీసీల వారికి రిజర్వేషన్లు ఇచ్చినా కానీ వాళ్ళు ఆ పోస్టులను కూడా కొట్టుకోలేని పరిస్థితి మేడం. అయితే సార్ లాంటి మంచి మనస్తత్వం ఉన్నవాళ్ళు కనుక ఇక్కడ ఓన్లీ గ్రూప్స్ అని కాకుండా అన్ని రంగాల్లో పేద విద్యార్థులు ఉన్నారు, అందరికీ ఎవరో ఒకరు తోడ్పాటు అవసరమే ఉంటుంది మేడం. వాళ్ళు కనుక ముందుకు వచ్చి సహాయపడితే మాత్రం ఖచ్చితంగా మనం ఈ క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్ అన్నమాట కానీ, బ్యాక్లాగ్ పోస్టులు అన్నమాట కానీ అంతగా వినం మేడం. పేదవారికి అందరికి ఇచ్చినట్టే దేవుడు అందరికీ సమాన జ్ఞానం ఇచ్చాడు, కానీ పేదవారికి సరైన వనరులు రిసోర్సెస్ లేకపోవటం వలన వారు ఏదైతే ఏ బుక్ కొనుక్కోవాలనుకుంటారో ఆ బుక్ కొనుక్కోలేకపోవటం, వారికి ఎటువంటి గైడెన్స్ కావాలనుకుంటారో అటువంటి గైడెన్స్ దొరకపోవటం వల్ల వాళ్ళు వెనకబడుతున్నారు మేడం. గుండె నిండా గ్రూప్స్ కొట్టాలి, గ్రూప్స్కి సెలెక్ట్ అవ్వాలి అనే ఒక లక్ష్యం ఉంది. కళ్ళ నిండా కన్నీళ్లు నిండుకొని ఉన్నారు మీరైతే, ఎందుకంటే మీ కష్టం మాకు అర్థమవుతుంది మీ మాటల్లోనే. ఇప్పుడు ఒక పిల్లలు తల్లిదండ్రులకి మేము డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, అమ్మ నన్ను చదివించు, నాన్న నన్ను చదివించు అనగానే ఒరే ఒక్కసారి మన ఇంటి పరిస్థితి చూడరా, నువ్వు ఎలాగంటారు ఆ మాట అంటారు. కానీ ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన విధి నిర్వహణలోనే, ఆయన డ్యూటీలోనే ఆయనకు ఒక బిజీ ఉంటుంది, ఆయన ఒక సిన్సియర్ ఆఫీసర్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఆయన పని ఆయన సక్రమంగా చేస్తే చాలు. కానీ అడిషనల్గా ఇలాంటి పేద విద్యార్థులందరికీ నేను సపోర్ట్ కూడా కాదు, గ్రేట్ సపోర్ట్గా నిలబడాలి. ఎస్, వాళ్ళు ఏవైతే లక్ష్యాలతో ఉన్నారో అది నెరవేరేలాగా నేను ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి అని ఒక పోలీస్ ఆఫీసర్ సునీల్ గారు ఆలోచించడం అంటే మీ అందరికీ ఆయన ఒక పేరెంట్ లాగా మారేరా? ఖచ్చితంగా మేడం. సార్ ఎప్పుడు కూడా మాకు చెప్పేది అదే, మనమందరం ఒక ఫ్యామిలీ అనే మాటే చెబుతూ ఉంటారు మేడం. ఇక్కడ ఎప్పుడు సార్ వచ్చిన ఒక ఏసీపీ లాగా బిహేవ్ చేయరు. సార్ మాతో కలిసిపోయి మా వాళ్ళే చాలా సింపుల్గా ఉంటారు,
చక్కగా మాతో అన్ని విషయాలు మాట్లాడతారు, మేము డిమోటివేట్ అవుతుంటే మోటివేట్ చేస్తారు. నిజంగా ఒక సొంత అన్నలాగా సార్ చాలా విషయాల్లో మాకు తోడ్పడుతున్నారు మేడం. అంటే కొన్ని మిరాకిల్స్ దేవుడు ఇలా కూడా చేస్తాడా అని అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎవరో మనకు తెలియలేని వాళ్ళు వచ్చి ఒక 1,000 రూపాయలు సాయం చేస్తే ఎంతో మనం అదృష్టవంతుల్లా ఫీల్ అయిపోతూ ఉంటాం, తెలియలేని వాళ్ళు ఎవరు మనకి. అలాంటిది మీరు ఇంకా ఫ్యూచర్లో సెటిల్ అవ్వటానికి, మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వటానికి ఎవరో తెలీదు మీ ఊరికి సంబంధం లేని ఒక వ్యక్తి మీకు ఇంత ధైర్యంగా నిలబడ్డారంటే ఒక మిరాకిల్ అనిపిస్తుందా మీకు ఎప్పుడైనా? నిజమే సార్. సపోర్ట్ని ఎలా మీరు తీసుకుంటున్నారు, మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి దాన్ని ఎలా ఒక మోటివేషన్గా రిసీవ్ చేసుకుంటున్నారు చెప్పండి. నిజంగా సార్ మా అందరికీ ఆదర్శం మేడం. ఎలా అంటే సార్ జస్ట్ ఓన్లీ ఫ్రీగా స్టడీ హాల్ ఇవ్వటమే కాదు, మాకు వీక్లీ ఎగ్జామ్స్ కూడా పెడుతున్నారు సార్. మరి ఆయనకి ఎప్పుడు టైం దొరుకుతుందో మాకు తెలియదు, ఎప్పుడు బిజీగానే ఉంటారు. అయినా కానీ మంచిగా పేపర్ ప్రిపేర్ చేయటం, మా కొరకు మంచి సమయాన్ని వెచ్చించటం, వీక్లీ ఎగ్జామ్స్ పెట్టడం, ఎప్పుడు ఖాళీ రోజులు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు కనీసం ఒకసారైనా రావడానికి సార్ ప్రయత్నిస్తారన్నమాట. అదే కాకుండా వీక్లీ వన్స్ క్లాస్ ఒకటి పెట్టి మమ్మల్ని అందరిని మోటివేట్ చేయటం, అందరితో మాట్లాడటం, మేము ఎట్లా చదువుతున్నాము, మా పర్సనల్గా ఎలా ఉంటున్నాము, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా సార్ మమ్మల్ని పర్సనల్గా ఒక్కొక్కరిని అడుగుతా, ఒక జస్ట్ పేరెంట్ లాగే మమ్మల్ని కౌన్సిల్ చేస్తా ఉండటం నిజంగా ఆశ్చర్యం మేడం. నేను చందుతో మాట్లాడిస్తుంటే పక్కన ఇంకొక స్టూడెంట్ లీనమైపోతున్నారు. అంటే వాళ్ళ స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళ స్టడీకి కారణమైన ఒక వ్యక్తి గురించి ఎలాంటి మాటలతో చెప్పాలి అని ఒక ప్రిపరేషన్ కూడా కనపడుతోంది. నిజానికి మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. ఎవరో ఒకరు మాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నారు, ఒక స్టడీ హౌస్ ఏర్పాటు చేయడమే కాదు ఎప్పటికప్పుడు వీళ్ళతో టచ్లో ఉంటూ ఒక పేరెంట్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక ఆఫీసర్ లాగా గైడ్ చేస్తూ, సో వీళ్ళ కోసం ఆయన ఎందుకు ఇంత చేస్తున్నారు అనేటప్పుడు ఆయన్ని ఫస్ట్ వీళ్ళు నమ్మితేనే కదా వీళ్ళు చక్కగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ముందుకు వెళ్ళగలుగుతారు. అసలు సారు ఏం చెప్తారు మిమ్మల్ని మోటివేట్ చేసేటప్పుడు, అసలు ఆయన కోసం చెప్పినప్పుడు మీరు కనెక్ట్ అయ్యే ఒక పాయింట్ ఉంటుంది కదా. మీ పేరు చెప్పండి ఫస్ట్. నా పేరు అనిల్ అండి. ఎక్కడి నుంచి? నేను పార్వతీపురం నుంచి. ఇక్కడ నేను ఇలాగే వీళ్ళతో పాటు ఆర్చరీలో కోచింగ్ తీసుకున్నా సార్తో. 2022 7 నెల 10వ తేదీన మాకు మోటివేట్ చేయడం క్లాస్ అక్కడ ఇన్స్టిట్యూట్కి వచ్చారు. అప్పుడు సార్తో చిన్నగా మాట్లాడడం వల్ల సార్తో ఒక చిన్న పరిచయం ఏర్పడింది. అది ఇంతగా ఉపయోగపడుతుందని నేను కళ్ళు కూడా అనుకోలేదు. అది దేవుడి కృప అనుకుంటాను నేనైతే. అయితే సార్తో సార్ మాకు ఎంతలా మోటివేట్ చేస్తారంటే, ఆయన పర్సనల్ వెహికల్లో మాకు కూర్చుని పెట్టి తిప్పుతూ ఉంటారండి. అంటే మ్యాచ్లు అంటే సండే సండే ఏంటంటే సార్ మాకు ఫ్రీ మైండ్ కాబట్టి మ్యాచ్ ఆడడానికి తీసుకెళ్తారు, క్రికెట్ మ్యాచ్ ఆడడానికి. సండే సండే అంటే వీక్లు మొత్తం చదువుకొని ఉంటారు, సండే కొంచెం ఫ్రీ అవ్వండి అని చెప్పి ఆయనతో పక్కన కూర్చుని పెట్టి తీసుకెళ్తారండి. అంటే పోలీస్ వెహికల్ చూడగానే మనలాంటి వాళ్ళు ఏంటంటే దూరం దూరం దొరికిపోతాం, భయపడిపోతాం. కానీ ఆయన మాకు ఎంత మోటివేట్ చేస్తారంటే అదే ఉదాహరణ. సార్తో మాకు ఇంకా దగ్గర విషయం ఏంటంటే, మొన్నటి మేము కూర్చుని చదువుకుంటున్నప్పుడు సార్ వచ్చి ఈ బిల్డింగ్ కట్టడానికి రెంట్ ఇచ్చారండి. ఇంత అలా తీసుకొచ్చి మా ఫ్రెండ్ చేతులు ఇచ్చి ఓనర్కి డబ్బులు ఇచ్చి ఈ మంత్ రెంట్ ఇచ్చేయండి అండి అమౌంట్. అది అమౌంట్ 25,000 ఎంతో, 30,000 ఎంతో మేడం. అయితే తర్వాత మళ్ళీ మేము డిమోటివేషన్ గ్రో అవుతున్నాం, కొంచెం ఎగ్జామ్ దగ్గర పోతున్నాం, టెన్షన్ పెరుగుతుంది సార్ ఇలా రండి మాతో మాట్లాడండి అండి పిలిచాం. సార్ వచ్చి మాతో పైన కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఏదో సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని అకౌంట్ చూపించడం, అదే సార్ యొక్క అకౌంట్ చూపించడం వచ్చింది ఏదో సందర్భంలో. సార్ అకౌంట్ చూపిస్తే అప్పుడు సార్ అకౌంట్లో జస్ట్ 16 రూపాయలు ఎంతో ఉంది. అంటే ఆ సందర్భంలో ఎందుకు చెప్తున్నానంటే, ఆ సందర్భంలో కూడా మాకు మా కోసం అంత టైం కేటాయించారు, అంత మనీ కేటాయించారు. అలాగే మాతో పాటు చదువుకున్న 2 ముగ్గురు ఉన్నారు మేడం. నా కాలం ముందే వాళ్ళకి మంత్లీ ఫీజు కట్టారు, అంటే హాస్టల్ రెంట్ కట్టారు. వాళ్ళ పేరెంట్స్ ప్రాబ్లం లేటువంటి ఎక్కడి నుంచి కాల్ చేసి అక్కడ ఉన్న ఆయన సర్కిల్తో మాట్లాడి ఆ సొల్యూషన్ చేసి, నువ్వు మంత్లీ వాళ్ళకి డబ్బులేం అడగద్దు, నేను ఇస్తా నువ్వు చదువుకొని చెప్పి ఆ అబ్బాయిని ఇక్కడ ఉంచారు. లేకపోతే ఆ అబ్బాయి 3 రోజుల నుంచి అన్నం తినకుండా సో డిప్రెషన్ గురి అయిపోయి ఇంటికి వెళ్ళిపోవాలని ప్లాన్లో ఉన్న సందర్భం అది. సార్కి ఎలా తెలిసిందో తెలిసింది, ఆ అబ్బాయితో డైరెక్టర్ వచ్చి మాట్లాడి
అబ్బాయి స్క్రిప్ట్ అయినా కూడా సినిమాల్లో సూపర్ పోలీస్ క్యారెక్టర్ని చూస్తే ఒక ఎమోషన్ అయిపోతాం, బట్ రియల్ లైఫ్లో ఒక్కరు కాదు ఇద్దరు కాదు మిమ్మల్ని అందరినీ సార్ దత్తత తీసుకొని చదివిస్తున్నారు. మామూలు చదువుకోవడం కాదు, ఉన్నతమైన చదువు. సో మీకు మిమ్మల్ని అంటిపెట్టుకొని ఉంటున్నారు ఆయన రెగ్యులర్గానే ఒక ఏసీపీ స్థాయి లెవెల్ అధికారంటే రెగ్యులర్గా బిజీగా ఉంటారు, ఆయనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. అది ఒక రకమైన అనుకుంటే మీదంతా ఒక కుటుంబంలా మీతో కనెక్ట్ అయి ఉన్నారు. సో సార్ నిజంగా పోలీస్ డ్రెస్లో ఉన్న రియల్ హీరో కదా? ఎస్ మేడం, మాకు నేను యూట్యూబ్లో ఆయన చూసిన వీడియో చూసాను మేడం. సార్ ఈ ఫోటో నాకు పంపించండి అనేసి నేనే గ్రూప్లో రిక్వెస్ట్ చేశాను సార్కి. అంటే నాకు అంత మోటివేట్ సార్ చూడగానే, సార్ మాట్లాడుతున్నప్పుడు కానీ, ఎందుకంటే చిన్న స్థాయి నుంచి సార్ ఎదిగారండి. మా స్థాయి నుంచి మేము ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయి నుంచి సార్ ఎదిగారు. అలాంటి వాళ్ళు మనకి మోటివేట్. సో మాకు బ్యాచ్లర్ అంటే కోచింగ్ సెంటర్లో చెప్పింది ఒకటే తెలియక ఇక్కడ సునీల్ సార్ గైడెన్స్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అయింది. మాకు ఎప్పుడు తెలిసిందంటే కనుక ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత, స్టడీ హాల్కి వచ్చిన తర్వాతే మాకు తెలిసింది ఎలా ప్రిపేర్ అవ్వాలి, జాబ్ కొట్టాలంటే ఏంటి, అంటే బిఫోర్ లైఫ్ ఎలా ఉంటుంది, జాబ్ వచ్చిన తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది, వీటికి సంబంధించి మన ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది, ఇలా అంటే జాబ్ వచ్చిన తర్వాత మనం సమాజానికి ఎంత మాత్రం చేయగలం, అంటే ఒక సబ్జెక్ట్ ఒక విషయమే కాకుండా ఇక్కడికి మాట్లాడితే ఇంకా సునీల్ సార్ మాతో సొసైటీతో ఎలా మెలగాలి, మన వాళ్ళతో మన లైక్ మన ఫ్యామిలీతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, మన అవసరం సొసైటీకి ఎంత ఉంది సక్సెస్ అయిన తర్వాత, ఇప్పుడు మన రెస్పాన్సిబిలిటీస్ ఎంత ఉన్నాయి ఫ్యామిలీ మీద కావచ్చు, ఇలాంటివి కూడా మాకు ఆయన దగ్గర నుండి చెప్పేవారు. ఇంకా సబ్జెక్ట్ విషయంకి వస్తే ఇంకా సబ్జెక్ట్ మాకు ఎంత బాగా చెప్పేవారంటే ఆయన లైక్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ మెటీరియల్ కాకుండా లైక్ స్టాండ్ మెటీరియల్ మేము హైదరాబాద్ నుంచి అలాంటి కొన్ని పెద్ద పెద్ద ఆథర్స్ రాసినవి ఉంటాయి, అవి మేము కొనలేము కూడా. వాస్తవం చెప్పాలంటే మేము కొనలేము. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఆల్మోస్ట్ ఈ స్టడీ హాల్లో కంప్లీట్గా అందరం కూడా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఏనండి, ఆల్మోస్ట్ ఒకరిద్దరని కదా ఆల్మోస్ట్ అలాంటి వాళ్ళే. సార్ కూడా అలాంటి ఉద్దేశంతో తీసుకొని వచ్చినాడు. సో అలాంటి సందర్భంలో మేము ఇక్కడ పుస్తకాలు చదివితే కనుక మీరు సక్సెస్ అవ్వలేరు, ఆశయం గొప్పదైనా కూడా మాకు కాల్చిన వనరులు కూడా అనుగుణంగా ఉండాలి అనే కాన్సెప్ట్తో హైదరాబాద్ నుంచి మాకు ఎన్నో బుక్స్ కావచ్చు, అంటే కరెంట్ అఫైర్స్ విషయంలో సివిల్స్ లైక్ ఢిల్లీలో ఉన్నటువంటి సివిల్ స్టూడెంట్స్ ఆ స్థాయిలో వాళ్ళు ఏదైతే ప్రిపేర్ అయిందో అలాంటి మెటీరియల్ మాకు గ్రూప్ క్రియేట్ చేసి పీడిఎఫ్లు పెట్టడము, వీక్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము, పేపర్ కూడా మ్యాక్సిమం అంటే లైక్ బోర్డు స్టాండర్డ్స్ లెవెల్లో మెయింటైన్ చేయడం. ఓకే, అలాంటి పేపర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ వెంటనే కీ చెప్పి ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా. ఇంకోటి వచ్చేసి మనకి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఒక మాట అన్నారు ఇక్కడ ఫ్యాకల్టీస్ కూడా ఎవరు కనిపించలేరు అని. జనరల్గా ఏంటంటే అవసరం లేదండి, మాకు ఆయన అన్ని సబ్జెక్టులకు ఫ్యాకల్టీ అయినా, ఇప్పుడు మేము ఏదైనా ఆయన సందర్భంలో వచ్చినప్పుడు మేము ఒక డౌట్ అడిగితే అంత స్పాట్లో మాకు ఆయన వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ సబ్జెక్ట్ని. అంటే ఈ సబ్జెక్ట్ అని కాదు, మీరు అంటే మీరు ఉద్దేశం గమనించాలి ఏంటంటే ఆయన సర్వీస్లోకి వచ్చి దాదాపు 5-6 సంవత్సరాలు పైన అయింది దగ్గర. బట్ మేము ఇప్పుడు ఇక్కడ నుంచి సబ్జెక్ట్ ఒక 1 ఇయర్ దూరం అయిపోతేనే మాకు కష్టంగా ఉంటుంది. మళ్ళీ ఆయన ఎందుకు అంత దగ్గరగా పెట్టుకున్నారంటే ఆయన వచ్చినట్టు బ్యాక్గ్రౌండ్ అలాంటిది. జనరల్గా మనము కష్టాలని చెప్తాం చూస్తాం కానీ, బట్ ఆయన మాకు చెప్పింది మేము ఆయన ద్వారా వినింది చాలా అంటే చాలా దారుణమైన స్థితి నుంచి వచ్చారు ఆయన. అలాంటి సిచ్యువేషన్లో వచ్చాడు కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో ఏ స్టూడెంట్ కూడా సఫర్ అవ్వకూడదు. లైక్ మాట అనేవారండి ఆయన మాకు ఎప్పుడు కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక పేద విద్యార్థి అయినా సరే చదువుకోవాలనే ఆలోచన ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా అక్కడితో ఆగిపోకూడదు. డబ్బు లేదనే ఒక కాన్సెప్ట్తో, సపోర్ట్ లేదనే కాన్సెప్ట్తో ఆగిపోకూడదు అనే కాన్సెప్ట్ మాకు చాలాసార్లు చెప్పారు. సో అదే మాటను మేము లైక్ ఇప్పుడు ఇక్కడ ఉండొచ్చు ఆయన, ఈ రోజు ఇక్కడ ఉండొచ్చు, ఇంకో రోజు ఉద్యోగరీత్యా ఇంకో చోటికి వెళ్ళచ్చు, కానీ ఆయన ఏదైతే ఇంకా లక్ష్యం ఆశయం అనుకున్నాడో తప్పకుండా మేము రాష్ట్రం మొత్తం ఉన్నాం. ఇప్పుడు ఏదో ఒక ఊరికో ఒక జిల్లాకో పరిమితమే కాదు, మేము రాష్ట్రం మొత్తం మీద ఉన్నాము. ఒక్క విషయం చెప్పండి అన్న, మనం రెగ్యులర్గా సోషల్ మీడియాలో కానీ కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు చూస్తాం, ఒక పోలీస్ ఆఫీసర్ లైక్ సిఐ ఎస్ఐ స్థాయి అరే ఇట్రారు నువ్వు అని అనే సందర్భాలు చూసాం. కానీ ఇక్కడ సునీల్ సారు ఇలా రామ్మా నువ్వేం చదవాలనుకుంటున్నావు, మన స్టడీ సర్కిల్ ఉంది, రెండిటికి ఎంత డిఫరెన్స్? అసలు మీకు ఎప్పుడైనా కరెక్ట్గా చెప్పారు మేడం. యాక్చువల్గా సార్ ఏ రోజు కూడా, ఈవెన్ మేము ఫస్ట్ డే నుంచి ఉన్నాము స్టడీ హాల్ ఫస్ట్ డే నుంచి ఉన్నాము, అప్పటి నుంచి కానీ ఇప్పటి వరకు కూడా సార్ ఏ రోజు కూడా ఒక ఆఫీసర్ అనే ఫీలింగ్ మా మధ్య కల్పించలేదు ఆయన. ఆయన ఆ కల్పించే అవకాశం మాకు కలగనీలేదు, అలాంటి వాతావరణం సృష్టించాడు ఆయన. ఇప్పటికీ కూడా ఒక స్టూడెంట్ లాగే మాతో కలిసిపోతాడు, ఒక ఫ్యాకల్టీ లాగా మాతో కలిసిపోతాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక సారు ఇప్పుడు ఇక్కడ ఉంటే కొంతమంది స్టూడెంట్స్ విషయంలో ఫైనాన్షియల్గా ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా దగ్గర నుండి సపోర్ట్ చేస్తాడు. లైక్ బ్రదర్ కావచ్చు, ఒక ఫాదర్ కావచ్చు, మోటివేషన్ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. ఒక తల్లి ఇప్పుడు అమ్మాయి ఎవరికైనా పర్సనల్ చెప్పుకుంటే ఒక అమ్మకు చెప్పుకుంటుంది అంటారు జనరల్గా. అలాంటి ఇక్కడ ఎంతోమంది అమ్మాయిలు ఆయన వాళ్ళ వ్యక్తిగత విషయాలను సార్తో షేర్ చేసుకున్నారు, ఎందుకంటే ఆయన అంత మాతో మూవ్ అయ్యాడు, అలాంటి వాతావరణం ఇక్కడ కల్పించినాడు. ఒక అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ఫైనాన్షియల్ సపోర్టింగ్ కావచ్చు, మోటివేషన్ సపోర్టింగ్ కావచ్చు, ఓటమి అదేదైనా కూడా ఆయన ఆ లక్ష్యం ఏదైతే ఉందో నిజంగా చెప్తున్నాము, కంపల్సరీ చాలా ఉన్నతమైన లక్ష్యం అది. ఇక్కడ ఈ స్టడీ హౌస్లో 60 మెంబర్స్ ఉన్నారు పిల్లలు,
నేను ఆల్రెడీ ముగ్గురితో మాట్లాడించాను, మీరు కడప, ఒక అబ్బాయి పార్వతీపురం ఏజెన్సీ, ఇంకొక అబ్బాయి కృష్ణా జిల్లా నుంచి వచ్చారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాంతం, ఒక్కొక్కరిది ఒక్కొక్క జిల్లా. సో అందరూ కలిసి ఇక్కడ ఏకమై ఒకటే లక్ష్యం అందరిది, చదువుకోవాలి, గ్రూప్స్ కొట్టాలి, సార్కి ఇంకా మంచి పేరు తేవాలి. సో ఈ ఇన్స్పిరేషన్తో మీరు సెటిల్ అయినాక మళ్ళీ ఇలాంటి అవకాశం మీరు ఇంకొకరికి కల్పించారు? మామూలుగా ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు జాబ్ కొట్టాలి, ఏదో మేము మాత్రమే స్థిరపడాలనేటువంటి లక్ష్యంతో అయితే మేము ఇక్కడ రాలేదు మేడం. అంటే వచ్చిండొచ్చు మాకు తెలియని సందర్భంలో, ఏదో జాబ్ కూడా ఇంట్లో వాళ్ళు పంపించారు, సో మేము సక్సెస్ అవ్వాలి. బట్ వెన్ ఇక్కడ మేము ఇక్కడ వచ్చిన సందర్భం తర్వాత, అరే మాకు తెలియని పర్సన్, మాతో ఎలాంటి రిలేషన్, బెడ్ రిలేషన్ కావచ్చు, కనీసం అట్లీస్ట్ తెలియని కూడా తెలియదు, ముఖపరిచయం కూడా లేని ఒక పర్సన్ మా కోసం ఇంత ఖర్చు పెట్టి ఇంత టైం, మీరు మాట అన్నారు ఒక పోలీస్ ఆఫీసర్, ఒక సిఐఎస్ఐ కానిస్టేబుల్ అనేసి, ఎస్ అలాంటి వాళ్ళే ఒక జాబ్ కొట్టిన తర్వాత కొంచెం సెటిల్ అయింది, రిలాక్స్ అవుతారండి, ఒక ఎన్ని నాలుగు కష్టపడి చదువుకున్నాము, ఇంకా ఫ్యామిలీ టైం స్పెండ్ చేద్దామని. ఆయన ఒక ఏసీపీ గారు, ఎలాంటి సందర్భం అంటే మా ఇంట్లో ఇద్దరు డిపార్ట్మెంట్ పర్సన్స్ ఉన్నారండి, వాళ్ళు ఎలా అంటే ఏ టైంలో ఫోన్ వస్తుందో తెలియదు, ఎప్పుడు బందోబస్తు అంటారో తెలియదు, ఎప్పుడు కూంబింగ్కి వెళ్ళాలో తెలియదు. అలాంటి సందర్భంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్ సెక్టర్లో బిజీ షెడ్యూల్ ఏదన్నా అనుకోని సందర్భాలు ఒక డ్యూటీ ఉందంటే ఇంకా రిస్క్ అంటే ఒక డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్. అలాంటి దాంట్లో ఒక ఆఫీసర్ ర్యాంకు ఇంత వైజాగ్ షెడ్యూల్, అది కూడా క్రైమ్ బ్రాంచ్ అంటే మరీ దారుణం. అలాంటి డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ కూడా మా కోసం తన వ్యక్తిగత సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తూ, కుటుంబానికి కేటాయిస్తూ అంటే అవసరం లేదంతా, ఆయన సక్సెస్ అయినాడు లైఫ్లో, జస్ట్ ఒక వీడియో చేసినా కూడా మేము స్ట్రిక్ట్గా పనిచేస్తే మంచి పోలీస్ ఆఫీసర్ అని పేరు తెచ్చుకున్నా సరిపోతుంది, ఆయన వ్యక్తిగతంగా అది సరిపోతుంది. ఏం పోనీ మా లాంటిలో మోటివేట్ చేయాలంటే ఒకటి రెండు వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టినా సరిపోతుంది, కానీ ఆయన అలా కాకుండా చెప్తున్నాను కదా, ఒక బ్రదర్గా, ఒక తండ్రిగా, తల్లిగా మీరు నంబరు మేడం, మీరు జనరల్గా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మీరు క్యాజువల్ రండి, ఎంత మూవ్ అవుతా అంటే మాతో అంత మూవ్ అవుతాడు. సో మేము మీరు చెప్పింది ఏంటంటే ఒక పాయింట్, ఇది మీరు దీని ఇలాగే కొనసాగుతారు 100%, మీకు అదే చెప్పింది కూడా సార్ లక్ష్యం ఏమని చెప్పాడు, ఒకటే సింగిల్ లైన్లో చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క పేద విద్యార్థి కూడా డబ్బు లేదన్న కారణంతో చదువుతూ ఆగిపోకూడదు, దాన్ని మీరు ఏం చేయాలని మేమైతే చెప్పినాం సార్. ఇప్పుడు మేము సక్సెస్ అయిన తర్వాత ఏదో మా వ్యక్తిగతం కాదు, మీరు ఏదైతే ఇంకా లక్ష్యం అనుకున్నా అది మేము మా బాధ్యతగా తీసుకుంటాం, ప్రతి ఒక్కరం రాష్ట్రం మొత్తం ఉన్నాం కదా, ఒక చిన్న కాల్ చేయండి, సార్ కూడా అదే అన్నారు, మాకు అదే చెప్పాడు, మాకు అదే, మేము అదే ఆలోచన పెట్టుకుని మూవ్ అవుతున్నాం. ఫ్యామిలీ ఓకే అండి, ఫ్యామిలీకి మనం ఏ రోజు చేయగలం, అది మన బాధ్యత కాదనలే, ఇది అంతకు మించి సొసైటీ మీద రెస్పాన్సిబిలిటీ అనేది మనకు తెలియని పర్సన్ మనకు ఎంత పాటించినప్పుడు మనలో మినిమం అయ్యంత, మనం ఎక్కువ అని చెప్పలేదు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు మెయింటైన్ చేయడం అవసరం లేదు, మన శక్తి కొద్ది మనం చేయగలం. మీ టార్గెట్లో కసి కనబడుతోంది, మీ మాటల్లో కసి కనబడుతోంది, మీరు ఎలాంటి పరిస్థితిలో వచ్చారు దాన్ని మైండ్లో పెట్టుకుంటూ ఎదగాలి అనే ఒక ఆలోచన, ఒక ఇన్స్పిరేషన్ కనబడుతుంది. ఒకటి చెప్పండి అమ్మా, ఇప్పుడు ఎనీ గవర్నమెంట్ వచ్చినాక పిల్లలకి చదువుకి ప్రయారిటీ ఇస్తామంటుంది, బట్ ఇలాంటి ఆలోచనతో కొంతమంది మనం సర్వీస్ ఓరియంట్గా ఎడ్యుకేషన్ని సపోర్ట్ చేస్తూ విద్యార్థులకి ఒక సపోర్ట్గా నిలుస్తున్న ఆఫీసర్స్కి ప్రభుత్వమే ఒక సహకారం అందిస్తే, ఇలాంటి వాళ్ళ థాట్స్ని సర్వీస్ని యూజ్ చేసుకుంటే ఇంకెంత బాగా డెవలప్ అవుతుందండి? కరెక్ట్ క్వశ్చన్ మేడం. యాక్చువల్లీ మీరు ఇప్పుడు అడిగిన విషయం ఏదైనా ఏమంటారంటే, మార్పు అనేది సొసైటీలో రావాలంటారు, ప్రతిసారి మార్పు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అంటే కనుక అది ఆటోమేటిక్గా రావాలంటే సమయం పడుతుంది. ఇలాంటి మార్పు తీసుకురావాలంటే ఒక పర్సన్స్ ముందుకు వచ్చినప్పుడు 100% గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉండాలి, అది ఏ విధంగా కావచ్చు, ఏ విధంగా సరే గవర్నమెంట్ మినిమం సపోర్ట్ చేస్తే ఇలాంటి గొప్ప గొప్ప పనులు చాలా ఇంకా చేయగలుగుతారు. ఆయన శ్రీకాకుళం డిస్టిక్ సారకొట మండలం నౌతల గ్రామం నుంచి వచ్చాను. ఓకే, సో గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి అని ఆలోచన ఉంది, పేరెంట్స్ ఎంకరేజ్ చేయగలరా ఫైనాన్షియల్గా కానీ అట్లా ఉంది? ఎంకరేజ్ చేస్తారు అక్క, కానీ అంటే ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు, కానీ ప్రతి ఒక్కరికి ఏంటంటే ప్రాబ్లం ఉంటుంది, అంటే అమౌంట్ ప్రాబ్లం అనేది ఉంటుంది, వాళ్ళ పరిస్థితులు బట్టి కానీ చదువుకోలేని, ఎంతమందికి చదువుకోవాలని ఇష్టం ఉంటుంది, నేను ఎలా అయినా జాబ్ కొట్టాలి, అవన్నీ ఎలానే నేను సాధించాలి అని ఉంటుంది. కానీ ఇప్పుడు చాలామంది సొసైటీలో వెనుకబడిపోతున్నారు అని అంటే మ్యాక్సిమం దానికి అమౌంటే. ఆ రోజు సారు ఎందుకు, ఆ రోజు సార్కి ఆ రోజు పరిస్థితి ఏంటంటే, ఆ రోజుల్లో నాకు ఆ స్టడీ హాల్ ఉంటే నేను అక్కడికి వెళ్ళి చదువుకుండేవాడిని కదా నా. ఈరోజు నేను ఆ రోజు అలా చదువుకున్నాను, కానీ ఈరోజు నా నేను చదివించిన పిల్లలకి ఆ పరిస్థితి రాకూడదు అని చెప్పి మా కోసం ఈ స్టడీ హాల్ పెట్టారక్క. దీని ఎక్స్ప్రెషన్స్ అన్నీ నాకు వస్తున్నాయి. సరే, ఎస్, అంటే ప్రతి ఒక్కరికి పిల్లల్ని బాగా చదివించాలని తల్లిదండ్రులకి ఉన్నా కూడా వాళ్ళ ఆర్థిక స్తోమత బట్టి ఆ రకమైన ఎంకరేజ్మెంట్ ఎవరు చేయలేరు. ఇక్కడికి మీరు ఎలా కనెక్ట్ అయ్యారు, శ్రీకాకుళం అంటున్నారు? అక్క నేను ఇక్కడ ఆర్సీ రెడ్డికి కోచింగ్కి వచ్చాను అక్క. స్టార్టింగ్ ఇక్కడ కోచింగ్కి వచ్చేటప్పుడు అప్పుడు సార్ అక్కడే మోటివేట్ చేయడానికి వచ్చారు. నేను సార్ని ఫస్ట్ టైం నేను చూడడం అసలు సునీల్ సార్ని అక్కడ. తర్వాత సార్ అక్కడికి వచ్చి ఏం చెప్పారనంటే, సారు ఇంకా పరిస్థితుల గురించి చెప్పారు. అసలు సార్ ఎంత, అసలు మనకు అన్ని ప్రాబ్లమ్సే లేదురా, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ సార్కి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇంత పెద్ద ఆఫీసర్ అయ్యారు, అయినా మనల్ని మోటివేట్ చేస్తున్నారు అని చెప్పి స్టడీ హాల్ పెడతానని చెప్పారు అక్క. ఇక్కడికి వచ్చి ముందు
మోటివేషన్కి సార్ని వచ్చినప్పుడు ఫస్ట్ చూసినప్పుడు అబ్బా ఈయనేదో పోలీస్ జాబ్ వచ్చేసింది కాబట్టి ఈయన ఇలాంటివి బాగానే చెప్తారులే, రియాలిటీలో ఇలా ఎంకరేజ్ చేస్తారా అనే ఆలోచన వచ్చిందా? అంటే జనరల్గా మనకు ఒక డౌట్ వస్తుంది కదా. రాలేదక్క, నిజం చెప్తున్నాను. నాకు ఇంతవరకు అంటే ఎలా అంటే సార్ వచ్చి నేను ముందు లైన్లో కూర్చుండేది అన్నప్పుడు, నిజం చెప్తున్నాను, సార్ మాట్లాడిన స్టడీ హాల్ పెడతానంటే నేను అప్పుడే ఫిక్స్ అయిపోయాను. నేను ఎలాగైనా సార్ స్టడీ హాల్లో జాయిన్ అవ్వాలి, ఎలాగైనా నేను సార్ దగ్గరికి చేరాలి అని ఫిక్స్ అయిపోయాను అక్క, నిజం చెప్తున్నాను. ఆ రోజు తర్వాత స్టార్ స్టడీ హాల్ పెడతానని తర్వాత నాకు 1 మంత్ అయిపోయింది తెలియలేదు. తర్వాత ఏమో ఇక్కడ పెట్టారని తెలిసింది, నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఏమో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో ఇంకా అమౌంట్ కట్టలేము, ఏమో స్టడీ హాల్ కదా, అమ్మో నేను పెట్టలేను, ఇప్పుడు మళ్ళీ వేరే జాబ్ చేయలేము, నేను అసలు ఇంకా మా అమ్మ వాళ్ళు పెట్టలేరు ఇంకా ఎందుకు అని చెప్పి సార్ ఒక మాట చెప్పారు. ఎంవిపి లాంటి ఇలాంటి ఎక్స్పాన్సివ్ ఏరియాలో ఇంత అంబియన్స్తో ఒక స్టడీ హాల్, అంటే 3 అంతస్తుల బిల్డింగు, చుట్టూ చదువు తప్పితే నాలెడ్జ్ తప్పితే ఇంకేమీ లేదు, ఇలాంటిది మీరు ప్రైవేట్గా ఒక కోచింగ్ తీసుకోవాలి అంటే ఎంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది? చాలా ఖర్చు అవుతుంది అక్క, నిజం చెప్తున్నాను. సొసైటీలో అలాంటివి ఉండకుండా చేయడానికే కదా ఇలాంటిది మనం ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పుడు ఏసీపీ సార్ ఇలాంటిది ఇప్పుడు ఇది ఒక్క స్టడీ హాల్ కాదు, మమ్మల్ని ఇప్పుడు చదివిస్తున్నారంటే ఒక సూపర్ 13 టార్గెట్ పెట్టుకున్నారు అక్క, నిజంగా సూపర్ 13 టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పుడు మేము ఇక్కడ ఇలాగా ఎంప్లాయీస్ అయిన తర్వాత కూడాను మా ఏరియాలో కూడా మేము ఇలాంటి స్టడీ హాల్ 10 స్టడీ హాల్ అని మేము ఫ్రీగా పెట్టాలి. సారు అసలు ఏం అది నిజం చెప్పాలని అంటే సారు ఆ పరిస్థితి ఎవరికి రాకూడదు, అందరూ డబ్బులు కట్టుకుని చదువుకునే పరిస్థితి ఎవరికీ రాకూడదు, అంత ఇబ్బంది పడకూడదు, అందరూ ఫ్రీగా చదవాలి అని ఏమితో ఉన్నారు అక్క. సార్ లక్ష్మి ఒక్క మాట చెప్పుమా, మనం ఆడపిల్లలం, మనకి బాగా చదువుకోవాలని ఉంటుంది. ఇంట్లో 2-3 పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు మనకి అందరికీ చదివించలే పరిస్థితి ఉండకపోవచ్చు. వెంటనే దేవుడి గదికి వెళ్ళి నేనేమో బాగా చదువుకోవాలనుకుంటున్నాను, మా అమ్మ నాన్న చదివించట్లేదు, నువ్వే చూడు దేవుడా అని ప్రతి ఆడపిల్ల ఏంటి మగపిల్లలు కూడా దేవుడి గదికి వెళ్ళి కోరుకున్న సందర్భాలు ఉంటాయి. కానీ ఈరోజు మీ లైఫ్లోకి వచ్చిన ఒక మిరాకిల్ చేంజ్ ఓన్లీ చదువు, టార్గెట్ 30లో మీరు కూడా ఉండాలి అనేది. సో ఇప్పుడు దేవుడికి ఏం కోరుకుంటాను పూజ గదికి వెళ్ళి? నిజంగా నేను దేవుడు కోరుకోవడం ఎందుకు, అసలు ఇక్కడికి రావడమే అసలు నిజంగా నేను ఒక వరంగా ఫీల్ అయ్యాను. అసలు దేవుడి సార్ దగ్గరకు వచ్చేయడమే నేను అసలు అనుకున్నాను. నేను నాకు ఎంత అదృష్టం ఉండబట్టి నేను సార్ దగ్గరకు వచ్చానని అనుకున్నాను. దేవుడే నాకు ఆ లక్ ఇవ్వబట్టే నేను ఇక్కడికి అడుగు పెట్టాను. ఇక్కడ నుంచి ఇంకా ఎవరెవరు రాలేదో వాళ్ళు అన్లక్కి పర్సన్స్ అక్క. నిజంగా నేను చెప్తున్నాను, ఈ 3 మంత్స్ 4 మంత్స్లో అయితే మేము ఎంత టార్గెట్ చేసామంటే నిజం చెప్తున్నాను అక్క, టార్గెట్స్ రీచ్ అయ్యాము అక్క ప్రతి ఒక్కటను. ఎవ్రీ వీక్ అసలు మాకు సాటర్డే ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ సండే మాకు ఇంకా రివిజన్ చేసుకునే టైం ఉంటుంది, మళ్ళీ సార్ సండే ఇంకా ఈవినింగ్ కూడా మాకు మీటింగ్ పెడతారు అక్క, నిజంగా మా ప్రాబ్లమ్స్ తెలుసుకునేందుకు, మాతో మాట్లాడడానికి. నాన్న ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చెప్పండి నాన్న, షేర్ చేసుకోండి నాన్న అంటే. మేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడాను మేము విత్ఇన్ పర్మిషన్ సార్ తీసుకుని వెళ్తాం అక్క. క్యాంప్ వెళ్ళాలన్నా కూడాను లేకపోతే నార్మల్గా ఎక్కడికైనా ఇంకా ఎక్కడికైనా తినడానికి వెళ్ళినా కూడాను సార్ వెళ్తాం సార్ అంటే మాకు ఇంకా ఫాదర్లా అయిపోయారక్క ఏసీపీ సార్, నిజం చెప్తున్నాను. ఇంకా సారు చెప్పలేమక్క, ఇంకా మాటలు లేవక్క. జనరల్గా మనం ఏదైనా చేయలేనప్పుడు కన్నీళ్ళు వచ్చేస్తాయి, కష్టాలు ఉన్నప్పుడు కన్నీళ్ళు వచ్చేస్తాయి, ఎందుకు దేవుడు మమ్మల్ని ఇలా పుట్టించో మాకేంటి అని. కానీ ఒక్కొక్కసారి మీరు నువ్వు అంటున్నావు కదా ఇక్కడికి రాలేని వాళ్ళు అన్లక్కీ ఫెలోస్ అని, సో యు ఆర్ ద లక్కీ పర్సన్. సో ఈ రకమైన ఎమోషన్తో నాకు ఒక సక్సెస్ సాధించడానికి నాకు ఒక వే ఇచ్చావు దేవుడా అని అనుకున్నప్పుడు, సునీల్ సార్ గురించి తలుచుకున్నప్పుడు ఎట్లా ఎమోషన్ వస్తుంది నీకు? ఎప్పుడైనా బాధపడుతూ ఉంటావా అంటే ఇష్టంగా ఎట్లా బాధపడుతున్నా అక్క? స్టార్టింగ్ అసలు నేనే అమౌంట్కి ఇబ్బంది పడినప్పుడు సార్ ఒకటే అన్నారక్క, స్టార్టింగ్ వచ్చేటప్పుడు నాన్న నువ్వు రూపాయి కట్టిన అవసరం లేదు, మీ అందరినీ నేను దత్తతకి తీసుకున్నాను, మీ అందరికీ జాబ్లు వచ్చి బాధ్యత నాది, ఎందుకు కాన్ఫిడెంట్తో ఉండండి, భయపడకండి, ఓకేనా, భయపడకండి, ఆ భయం మాకు లేదు, కాన్ఫిడెంట్ ఉన్నది నిజంగా.
ప్రిలిమ్స్ అవుతాయి అని కొంచెం కాన్ఫిడెంట్ అయితే ఉన్నది. నేను ఈ 3 మంత్స్లో బయట ఉంటే నేను ఏమో రూమ్లోనే చదువుకునేదాన్ని. స్టడీ హాల్కి డబ్బులు ఉండేవి కాదు అక్క, నిజం చెప్తున్నాను. ఎలాగా అని చెప్పి అసలు బయట ఉంటే నేను అసలు ఇంత నేను చదివి ఉండేదాన్ని ఏమో నాకు తెలియదు. నేను చదివి ఉండేదాన్ని అయితే కాదు అక్క, నిజం చెప్తున్నాను. ఎగ్జామ్కి ఇప్పుడు ఇంకా కొంచెం ఉంది, చదివితే నాకు కాన్ఫిడెంట్ ఉన్నది అవుతుంది అని చెప్పి. నిజం అక్క, బంగారు తల్లి. ఎందుకంటే మీ అందరిది ఒక్కొక్క స్టోరీ, అందరికీ కష్టమే కష్టమే, కన్నీళ్ళు కన్నీళ్ళతో ఇక్కడికి వచ్చారు. నిజంగా దేవుడు మీ అందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు. మేము కూడా చాలా సంతోషపడుతున్నాం. ఈ రోజుల్లో ఇంట్లో వాళ్ళే ఒకరికొకరు సహాయపడలేని పరిస్థితిలో ఎవరో తెలియలేని ఒక పోలీస్ ఆఫీసర్ పోలీస్ డ్రెస్లో వచ్చిన ఒక దేవుడు మీకు. అక్క సార్ మోటివేషన్ కానీ ఏవి కానీ చూసినా నిజమక్క బాగా మోటివేట్ చేస్తారక్క. ఏం చెప్పాలన్నా కూడా సారు అసలు బాధపోతుంది. మాకు ఏ బాధ ఉన్నా కూడా మేము ఫోన్ చేసి సార్ నాకు మాతో 5 నిమిషాలు మాట్లాడింది సార్ అని అంటే సార్ అతని టైము ఇంకా చేసుకొని మాతో మాట్లాడేవారు అక్క. నిజం చెప్తున్నాను. ప్రతి ఒక్కటి ఏమో పిల్లలు ఏంటి ఎంత ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఇంకా గంటలో నేను స్టడీ హాల్కి వస్తాను, అందరు ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో కూర్చుని మీటింగ్ పెట్టేవాళ్ళక్క. ఇంకా అందరూ చెప్పండి ఎందుకు ఏమో చెప్పలేరని చెప్పేసేమో మా ప్రాబ్లమ్స్ కనుక్కోవడానికి కూడాను మేము అందరం బయట ఉంటే సార్ ఒక్కరు అక్కడ రూమ్లో ఉండి ఒక్కొక్కరికి పిలిచి మరన్ను నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పు, నీ ఎందుకు ఇన్ని స్ట్రగుల్స్ పడేసి వచ్చావు చెప్పు అని చెప్పి అన్నీ అసలు ఇన్ఫర్మేషన్ అన్నీ కనుక్కున్నారక్క. ఈ అసలు ఈ స్టడీ హాల్ పెట్టడానికి స్టార్టింగ్ అక్క ఎంత ఖర్చయ్యో తెలుసక్క. సార్ అంత నిజంగా అసలు చాలా కష్టపడ్డారక్క. సార్ దగ్గర ఉన్న వాళ్ళు రాజ్కుమార్ అన్నయ్య కానీ ప్రవీణ్ అన్నయ్య కానీ వీళ్ళందరూ నాకు ఇక్కడ ఉన్నవాళ్ళు సార్ దగ్గర ఉన్న వాళ్ళు ఇంకా సచివాలయం అక్క వాళ్ళందరూ ఎంత కష్టపడతారు తెలుసక్క. ఒక్కొక్కటి వెళ్ళలేదని అంత అమౌంట్ అయినా అవుతుంది అక్క, నిజం చెప్తాను. అన్ని వేరంగా ఒక బయట ఉన్న స్టడీ హాల్లో ఇంత వేరంగా చేస్తారంటే నేను నిజంగా ఆ రేకుల షెడ్ మేము మంచు పడిపోయి ఎండ తగులుతుందని చెప్పి మాకు రేకుల షెడ్ వేయడము, మాకు చైర్స్ బయట స్టడీ హాల్లో ఇలాంటి చైర్స్ ఉంటే నాకు తెలియదు మాకు ఇలాంటి చైర్స్ కంఫర్ట్గా ఉండడానికి అసలు బయట మాకు గ్రూప్ డిస్కషన్ కూడా ఉన్నక్క ఇక్కడ. నిజం చెప్తాను ఎంత ఫ్రీగా చేసుకుంటామంటే ఇక్కడ ఉన్న మా స్టడీ హాల్లో ఉన్న వాళ్ళం అందరం మేము ఒక ఫ్యామిలీ అక్క, నిజం చెప్తున్నాను. సార్ ఏంటన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక ఫ్యామిలీలా ఉండాలి, అందరూ మేము ఇక్కడ ఉన్న వాళ్ళు మేము ఒక ఫ్యామిలీలా ఫీల్ అవుతాం అక్క. ఈ స్టడీ హాల్లో ఉన్న వాళ్ళు మా ప్రాబ్లమ్స్ మేమే సాల్వ్ చేసుకుంటాము. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో వాళ్ళతో ఇంకా ఇది ప్రాబ్లం ఉన్నదా షేర్ చేసుకో. శ్రీకాకుళంలో ఏ విలేజ్? నౌతుల గ్రామం అక్క. నౌతుల గ్రామం అంటే పెద్దగా ఊరు పేరు కూడా తెలియలేని విలేజ్ నుంచి ఒక ఆర్డినరీ స్టూడెంట్ లక్ష్మి స్టూడెంట్గా వచ్చి నువ్వు ఇంటికి మళ్ళీ ఎలా వెళ్ళాలనుకుంటున్నావు? నువ్వు ఇప్పుడు ఒక వ్యక్తి నుంచి ఒక పోలీస్ అధికారి నుంచి పొందిన ఈ సహాయంలో నువ్వు సెటిల్ అయిన తర్వాత నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నేనైతే గ్రూప్ 2 టార్గెట్ పెట్టుకున్నానక్క. ఇప్పటి వరకు ఎన్ని ఎగ్జామ్స్ రాశాను కానీ నాకు నిజం చెప్తున్నాను ఇప్పటి వరకు అయితే నాకు ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. నాకు దేవుడిచ్చిన వరం అని నేను ఫీల్ అవుతున్నాను. దేవుడిచ్చిన వరమే అసలు నిజం చెప్పాలని అంటే నాకు ఇన్నాళ్ళకి చెప్పిన వాళ్ళు దొరికారు. అసలు నా లైఫ్లో లేరు ఎవరు చెప్పిన వాళ్ళు ఇది చదువు అది తీయి ఆ గ్రూప్ చదువు అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. నాకు గైడెన్స్ లేదక్క. నాకు ఇన్నాళ్ళకి దేవుడు ఇచ్చాడు ఆ గైడెన్స్ నిజంగా. ఇన్నాళ్ళతో అసలు సునీల్ సార్ని మేము వదులుకోలేమక్క, నిజం చెప్తున్నాను. సునీల్ సార్ మా ఫ్యామిలీలో అందరు బయట వాళ్ళందరికీ ఎలా ఉంటుంది అని అంటే డిఎస్పీ సార్ ఏఏసీపీ సార్ అంటారు సునీల్ సార్ అని అంటే అలా. కానీ మాకు మా అలా ఉండదు అక్క, మా సారు అని ఎప్పుడు ఫోన్ చేసినా కూడా సార్ అని అంటే చెప్పు చిన్న పులిహార జలుబు అని అందరికీ క్యూట్ క్యూట్ నేమ్స్ పెట్టేసి సరదాగా అందరు ప్రాబ్లమ్స్ కొని నేను గ్రూప్ 2 టార్గెట్ పెట్టుకున్నాను అక్క. కానీ చెప్పలేం కదా అక్క, ఎవరికి లక్ బట్ ఆన్ లక్ బట్టి చెప్పలేం కాబట్టి నేను ఎప్పటికైనా కాన్ఫిడెంట్ అయితే నాకు ఉన్నది. నేను ఇంత దీని మీద వచ్చాను కాబట్టి నాకు అసలు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నారు. సార్ సపోర్ట్ కూడా ఉన్నది. ఇప్పుడు సార్ సపోర్ట్ నాకు ఉన్నది కాబట్టి మా ఇంట్లో ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే అసలు పెళ్లి ప్రస్తావన కూడా తీసుకురావట్లేదు. నిజం చెప్పాలంటే ఇంట్లో చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు అప్పుడు, ఇప్పుడు అది కూడా లేదు. నేను కానీ ఫైనాన్షియల్గా సపోర్ట్ నేను సెటిల్ అయితే మాత్రం అక్క నాకు జాబ్ వస్తే నేను గ్యారంటీ నా తరపున ఏ హెల్ప్ చేయాలో నేను ప్రతి ఒక్కటి చేస్తాను అక్క, నిజం చెప్తున్నాను. అది మాత్రం గ్యారంటీ అక్క నాలాంటి. థ్యాంక్ యూ.
అంటే స్టడీ హాల్కి జాయిన్ అవ్వాలంటే మినిమం ఒక 1500 కానీ ఒక 1000 కానీ అవుతుంది మేడం. అంటే అదేవిధంగా హాస్టల్ ఫీజులు కానీ మాకు ఇతర ఎక్స్ట్రా ఛార్జెస్ కానీ ఉంటాయి కదా మేడం, అవన్నీ తట్టుకొని అంటే పేరెంట్స్ మీరు అన్నట్టే ఏ విధంగా అడగాలి అంటే ఇంత వయసు వచ్చింది, అదేవిధంగా వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగోలేదు, మనకు కూడా కొంచెం అనేది సెన్స్ అనేది ఉండేదిగా మేడం. ఇంకా మా ఫ్రెండ్ చెప్పాడు పలానా సునీత్ సార్ ఫ్రీగా స్టడీ హాల్ పెడుతున్నారు, ఆయన వైజాగ్ కేసీ సార్ అంటే గ్రూప్ వన్ ఎవరు ఆఫీసర్ ఆయన మోటివేట్ చేస్తారు అంటే ఆయన అంటే ఒక విజయం పొందుకున్నాడు కదా మేడం, అంటే ఆయన ఏ విధంగా ఫేస్ చేశాడు, ఆయన కూడా మాలాగే ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్ స్టూడెంట్, ఆయన ఏ విధంగా చదివాడు, ఏ విధంగా చదివితే ఆయన సక్సెస్ అయ్యాడు, ఏ విధంగా అంటే ఒక స్టూడెంట్ లైఫ్లో ఏంటంటే అందరూ ఒకే విధానంతో ఉండరా ఒకే మైండ్ గట్టిగా ఏడ్ చేసావా నాకు చదవాలని ఉన్న పేరెంట్స్ చదివించలేరు ఇలా ఉంది మా పరిస్థితి అని ఎప్పుడైనా అలా అనిపించింది? అనిపించింది మేడం, అంటే కొన్నిసార్లు అంటే పేరెంట్స్ ఏమో అంటే ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఏ అవగాహన లేదు, అంటే చుట్టుపక్కల వాళ్ళు పలానా వయసు పెరుగుతుంది కానీ కనీసం మ్యారేజ్ కానీ అదేం లేదు, మీ అబ్బాయి ఎందుకు గాలికి తిరుగుతున్నాడు అని అంటూ ఉంటారు, అవన్నీ మనసులో పెట్టుకుని వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా అవగాహన లేదు కాబట్టి అరే ఈ బాబు ఎందుకురా నువ్వు ఇలాగ టైం వేస్ట్ చేసుకుంటా వెళ్ళైనా చేసుకో లేకపోతే పనికన్నా వెళ్ళని చెబుతూ ఉంటారు, అలాంటి టైంలో ఏందబ్బా జీవితం అంటే ఎరక్తం అంటే కామన్ థింగ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే సరైన మాటలు లేవు, అంటే ఓన్లీ టెక్నాలజీ పరంగానే అప్డేట్ అయింది కానీ ఒక ఇప్పుడు ఫర్ సపోజ్ బాధ వస్తే మనం పలకరించే వాళ్ళే ఉండరు, మనకంతా అనుకూలంగా ఉన్నప్పుడు అందరూ ఉంటారు, ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎవరు ఉండరు, ఎవరి లైఫ్లో ఎవరి జీవితానికి వాళ్ళే ముఖ్యం కానీ ఎవరి జీవితంలో ఎవరు ఇంపార్టెంట్ అయితే కాదు. ఇంకా అలాంటి టైంలో కూడా సార్ ఏం చెప్పారంటే ఆయన వచ్చిన విధానం నేను ఇటువంటి ప్రతికూల పరిస్థితుల నుండి వచ్చాను, నేను ఎలాగ బ్యాలెన్స్ చేసుకుంటా వచ్చాను, ఎలాగ అవుతుంది నువ్వు ఈ స్టడీ సెంటర్కి వచ్చి నేను సార్కి కనెక్ట్ అయ్యి 3 మంత్స్ అవుతుంది. 3 మంత్స్లో నీకు నువ్వుగా నీలో ఉన్న చేంజెస్ ఏం గమనించావు? నాలో ఉన్న చేంజెస్ అంటే అంతకుముందు ఏమి ఇంప్రూవ్మెంట్ వచ్చింది స్టడీస్ పరంగా కానీ కమ్యూనికేషన్ పరంగా కానీ ఏమొచ్చింది? అంటే నా పరంగా అంటే మేడం నేను కోచింగ్ అయిపోయి ఒక 3 ఇయర్స్ అయింది మేడం, నేను అప్పుడంటే చదివేవాడిని కేవలం అంటే తొందరగా అయిపోగొట్టుకోవాలి మొత్తం ఏ సబ్జెక్టుగా ఆ సబ్జెక్టు అయిపోగొట్టుకోవాలని ఒక టార్గెట్ పెట్టుకునేవాడిని, కానీ ఇక్కడ స్టడీ హాల్కి రాగానే ఆ బిట్ అంటే ఫర్ సపోజ్ కాంపిటేటివ్ ఫీల్డ్ కాబట్టి క్వశ్చన్ పేపర్ టైప్ ఏ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, దేని మీద టార్గెట్ చేస్తున్నాడు, దేని మీద ఫోకస్ చేస్తున్నాడు, నేను ఎలా చదువుకున్నాను సార్ ఏ విధంగా చదువుకున్నారు, ఏది మెయిన్ మెయిన్ పాయింట్స్ నోట్స్ రూపంలో రాసుకోవడం కానీ బిట్లు ఏ విధంగా అంటే ఫర్ సపోజ్ హిస్టరీలో అంటే మెయిన్ మెయిన్ రాజులు ఎవరు, ఫస్ట్ రాజు ఎవరు, లాస్ట్ రాజు ఎవరు, ముఖ్యమైన రాజు ఎవరు, వాళ్ళు కట్టి వాళ్ళు చేసిన సంస్కరణలు ఏంటి, వాళ్ళకున్న బిరుదులు ఏంటి, వాళ్ళ మీద ఏమేమి ఇంటర్లింక్గా క్వశ్చన్లు అడుగుతున్నారు, అదేవిధంగా ఏ విధంగా మనం చదవాలి, ఏ విధంగా మన హెల్త్ను కాపాడుకోవాలి, మనం ఏ విధంగా అంటే నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు సహాయం చేశారు, సో మీరు విజయం పొందినాక కూడా మీరు తర్వాత ఆ సహాయాన్ని ఏది మీలోనే ఉంచుకోకుండా మీరు నలుగురు పంచండి, నలుగురు పంచినప్పుడే అందరూ బాగుంటారు, అంత సమాజం అనేది బాగుండేది, అంటే ఒక హ్యూమన్ వాల్యూస్ అనేది సార్ ద్వారా మేము నేర్చుకున్నాం. అంటే కమ్యూనికేషన్స్ కూడా డెవలప్ అయ్యాయా? ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ అన్ని ఇంగ్లీష్ లైట్గా వచ్చు మేడం, అంటే ఫ్లూయెంట్గా రాకపోయినా కానీ ఒక లైట్గా వచ్చు మేడం.